నాగేశ్వరరావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. ప్రకటించారు మంత్రి గారు, అది కూడా దానికా తప్పు. మీరు బురద జిమ్మే మాటలేనా, మీరు బురదేసే మాటలేనా? ఇన్ని కార్యక్రమాలు చిన్న వయసులో తొలిసారిగా ప్రతి ఒక్కటి కూడా బాధ్యతగా ప్రజలకు అందుతూ గడప గడపకి చేరువేసే విధంగా, ఆ ఇల్లు కాకుండా ఈ ఇల్లు కాకుండా అందరికీ కూడా అందే విధంగా తెలుగుదేశం అయినా జనసేన అయినా సిపిఐ అయినా సిపిఎం అయినా భారతీయ జనతా పార్టీ అయినా అందరికీ పథకాలు అందిస్తున్నందుకేనా జగన్మోహన్ రెడ్డి గారు బురద జిమ్మే కార్యక్రమం చేస్తున్నారు? లా అండ్ ఆర్డర్ ప్రశాంతంగా ఉందే? మీ టైంలో ఎంత అలజడి సృష్టించారు, కాలుమనీ కేసులు. మీ సాక్షాత్ మీ ఎమ్మెల్యే ఒక ఎంఆర్ఓను జుట్టట్టుకుని ఈడ్చి కొట్టితే దాని గురించి మాట్లాడరు మీరు? వరసాక్షి ఎంత ఇబ్బంది పెట్టారు మీరు, పెద్ద మనిషిలా నువ్వు ముఖ్యమంత్రిగా దాని తగులు చెప్పటం. ఇక్కడ ఋషికేశ్వరిని ఏ రకంగా చంపారు, ఏ రకమైన 29 మంది పుష్కరాల్లో నీ పట్టను పెట్టుకున్నావు నీ ఆర్భాటాలు సినిమాల కోసం, ఎన్ని రకాల అగాయిత్యాలు సృష్టించావు, అటువంటి ఏమైనా జరుగుతున్నాయా? ఎప్పుడు ప్రశాంతంగా జరుగుతున్నాయే? ఏ గ్రామంలోనూ ఇబ్బందులు లేవే? పార్టీల పరంగా కొట్లాటలని లేకుండా నడుస్తున్నాయి గ్రామాల్లో? అన్నదాన భావంగా వెళ్తున్నారే? ఎప్పుడొస్తాయి గొడవలు తెలుసా? ఆ గ్రామంలో 10 మందికి పథకాలు అంది, 10 మందిని అందకుండా చేసినప్పుడే కోపం కసి పెరుగుద్ది. అటువంటిది లేకుండా అందరికీ చేస్తున్నారు, ఈయన అందరికీ పథకాలు అందిస్తున్నారే? బటన్ నొక్కితే అందరి అకౌంట్ లో పడిలా చేస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థను తీసుకొస్తే ఆ మహానుభావుడు వాలంటీర్లు ఏదో మహిళల్ని కిడ్నాప్ చేసి ఏదో చేసేస్తున్నారని చెప్పి ఆయన మాట్లాడతాడు. మళ్ళీ వెనక్కి వెళ్దాం అంటాడు. ఏదైతే ఎండలో సొమ్మసిల్లి పడిపోయే ముసలమ్మలకి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం మళ్ళీ ఆ పంచాయతీలు కాడ ఇద్దాం, ఎండలోనే పడి ఉండాలంటాడు. ఇవాళ తెల్లారకుండానే ఏలుముద్రేసి చేతిలో డబ్బులు పెట్టేసి వెళ్ళిపోతున్నారు. ఈ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చిన కాడించి అంతా కూడా వెనక్కి, అందరికీ ముందుకెళ్తా ఉంటే వెనక్కి వెళ్తా ఉంటారు. ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని? మీరు ఏం ఆలోచిస్తున్నారని మిమ్మల్ని అడుగుతున్నాను నేను. ప్రజలందరూ చూస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు. మీ దుర్మార్గమైన మనస్తత్వాలను మార్చుకోండి. మార్చుకోకపోతే ప్రజలే ఇప్పటికే బుద్ధి చెప్పారు, ఇంకా చేదరించుకునే పరిస్థితికి వస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎస్, ఎంక్వైరీ చేయమన్నాం కదా, నేను ఎంక్వైరీ చేయాలి కదా. ఆయన తొయ్యింది తొయ్యండి తొయ్యండి అని చెప్తున్నాడు. ఒక ముఖ్యమంత్రిగా ఉండి పారద్వాలండి అని చెప్తాడా? మనుషులు రెచ్చగొట్టి పంపుతాడా? నీకు ఇచ్చిన రూట్ ఏంటి, నువ్వు వెళ్లే రూట్ ఏంటి? నువ్వు ఏపీ కదా, ఏంటా పని అడగండి. అసలు నీకు ఏ రూట్ ఇచ్చారు, నువ్వు ఏ రూట్ లో వెళ్తున్నావు, నీ కార్యకర్తలు ఏ జిల్లాల నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చి రెచ్చగొట్టావు, పోలీసుల మీద రాళ్లేసింది ఎవరు, వాళ్ళకి రక్తాలు ఓడేలా చేసింది ఎవరు, పోలీసు వ్యాన్లు తిరగబెట్టింది ఎవరు, దాన్ని చూడరా మీరు? పోలీసులు కూడా కుటుంబాలే కదా, వాళ్ళు కూడా జనమే కదా, వాళ్ళు కూడా మనుషులే కదా. నిన్ను కాపాడేది వాళ్లే కదా, వాళ్ళ మీద రాళ్ళు లేపిస్తే ఎట్లా? సాక్షాత్తు ఆయన తొయ్యండి ద్వారద్రోలండి అని ఆయన ముందే తెలుగుదేశం జెండాలు ఎట్టుకుని వ్యానలు అన్ని కూడా తిరగబడుతున్నాయి, మనకు కనపడతలేదా? కళ్ళారా కనపడుతున్నాయి కదా, వాళ్ళ చూపించేదేంటి? సాక్షాత్ కళ్ళకు కనపడుతున్నాయి కదా, ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, ఏ గుండాలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారో కనపడుతుంది కదా అక్కడ. అది మరి చెప్తున్నాను కదా నేను, అతను ఒక గోండాలాగా, అతను ఒక డాన్ లాగా, అతను బందిపోటు ముఠాలు పాత సినిమాల్లో చూసే ఉంటాం, ఊరి మీద పడిపోయి దాడి చేస్తారు, ఆ టైప్ ఆఫ్ లో చేశాడు. నేను అంతగా బ్లాక్ డే అంటాను. నేను అదే చెప్తున్నాను, ఇందాక నుంచి ఎక్కడ గొడవలు అవుతాయి, దేనికి గొడవలు అవుతాయి? వచ్చిన కాడి నుంచి కూడా ప్రజల్ని ఆయన కార్యకర్తల్ని రెచ్చగొట్టి ప్రాణ త్యాగాలు, వీళ్ళ ప్రాణాలు పోవు, వాళ్ళ ప్రాణాలు తీసుకునేలాగా రెచ్చగొట్టి చేస్తున్నారు. ఎవరిచ్చారు ఆ అక్కడికి? ఏ తల్లి కన్న పిల్లలు,
తల్లిగన్న పిల్లలు ఆ పిల్లలు ప్రయోజకవాలి ఆ పిల్లలు బాగా ఎదగాలి మా కుటుంబాలను బాగా చూసుకోవాలని ఏ తల్లి తండ్రులైనా ఆలోచిస్తారు ఇంకా అక్కేవరు ఇచ్చారు ప్రాణాలపోయే పరిస్థితికి ఎందుకు రావాలి ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కడ ఉంది ప్రభుత్వ వ్యతిరేకత లేదు కాబట్టి ఏదైతే కరోనా టైంలో ఒక్క నాయకుడు కనపడలేదే అద్దాల మేళలో దాక్కున్నారే ఆ రెండు సంవత్సరాలు ముఖ్యమంత్రి గారు కార్యకర్తలు నాయకులు ప్రజలు ఈ వాలంటీర్స్ అందరూ కూడా ప్రజలు కూడా ఉండి కాపాడుతూ చేసుకుంటా పోతే ఇవాళ మీరు తగుదనమ్మా ఎలక్షన్ లో మళ్ళీ ఏ రకంగా గెలవాలా దాచుకో దోచుకో పంచుకో అనే దానికి ఏ రకంగా చేసుకోవాలా ఏ రకంగా వచ్చేయాలా ఇంచేతని ప్రజల దగ్గరికి వెళ్ళని పరిస్థితి అయిపోయింది ప్రజల తోటి మేము ఇది చేస్తామని చెప్పలేము మన మహానాడులో మూడు పథకాలు ఏవో ప్రకటించిందని వికటించింది ఎన్ని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి ఈయన ఎలా చేస్తాడు శ్రీలంకలాగా అయిపోద్ది అన్నాడు కదా ఇప్పుడు మనకి ఈయన చెప్పాడు ఏ రకంగా అవుతుంది అప్పుడు అప్పులు అప్పులు అన్నారు ఇవాళ పార్లమెంట్ లోనే పరిమితి లోపలే అప్పులు చేశారు కానీ పరిమితి మించి లేదని చెప్పిన బీజేపీ వాళ్ళు కూడా చెప్తుంటే వీళ్ళ బురద జిమ్మే కార్యక్రమం చేస్తున్నారనేది ప్రజలకు తేట తెలివైంది కదా ఆవిడ రాజకీయంగా మాట్లాడుతుంది కానీ అక్కడ వాస్తవాలను మర్చి పక్కన పెట్టి మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం నేను అదే చెప్తున్నాను వీళ్ళందరికీ కూడా మీరు రండి మీ పార్టీల గురించి చెప్పుకోండి ప్రజలకు మేము ఇది చేస్తాం మేము వస్తామని చెప్పండి మేము రైతులకు ఇచ్చేస్తామని చెప్పండి విద్యార్థులకు ఇచ్చేస్తామని చెప్పండి మహిళలకు ఇచ్చేస్తామని చెప్పండి కార్మికులకి ఇచ్చేస్తామని చెప్పండి ఈ రాష్ట్రాన్ని బంగారంలా తయారు చేస్తామని చెప్పుకుని ప్రజల మనసు గెలవండి